Okay. So in the previous classes, we have seen various topics and the list, tuples, what is syntaxes, what is the mutability condition, even chusamu. And yesterday in yesterday's class, we have seen what is dictionaries and what is the basic syntax for these dictionaries. సో ఈ సింటా ఈ డిక్షనరీస్కి బేసిక్ సింటాక్స్ కూడా ఎలా ఇవ్వాలి అనేది మనం చూసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జస్ట్ లెట్ మీకు ఒక బేసిక్ అండర్స్టాండింగ్ కోసం ఐ విల్ షో యూ అన్ ఎగ్జాంపుల్. సో అంటే లోపల ఈ హ్యాష్ మ్యాప్స్ అని ఉంటాయండి, ఇంటర్నల్ వర్కింగ్ అంటే ఇలా మీకు అర్థమైందో లేదో, బట్ జనరల్గా హౌ డస్ ద వాల్యూస్ గెట్ సేవ్డ్ ఇన్ ఏ డిక్షనరీ అనేది నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు లెట్ అస్ ఫార్మాట్. ఇప్పుడు ఇఫ్ ఎగ్జాంపుల్ మనం ఇదంతా ఒక ఇప్పుడు ఈ ఎక్సెల్ షీటే ఒక బేసిక్ స్టోరేజ్ స్పేస్ అనుకోండి, ఇవన్నీ ర్యాక్స్ అనుకోండి. ఇప్పుడు డిక్షనరీస్లో ఈ డిక్షనరీ అనే దాంట్లో ఎలా సేవ్ అవుతుంది అంటే అండి, దిస్ ఇస్ కీ, దిస్ ఇస్ వాల్యూ, ఇలా ఉంటుంది. సో ఫర్ ఎవ్రీ కీ దెర్ విల్ బి అన్ వాల్యూ అసోసియేటెడ్. ఇప్పుడు మ్యాక్సిమం జూమ్ ఇన్ చేశాను, ఐ హోప్ దిస్ ఇస్ క్లియర్ ఫర్ ఎవ్రీ వన్. ఎంతకంటే జూమ్ అవ్వట్లేదు. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కీ అనేది వన్, వాల్యూ అంటే ఏ, బి, సి, డి, ఈ ఇలాగా. ఓకే, సో నౌ దీస్ ద ఫస్ట్ కాలమ్ ఈస్ కీస్, ద సెకండ్ కాలమ్ ఈస్ కాల్డ్ వాల్యూస్. ఇప్పుడు మనము ఇక్కడ దీని జనరల్గా వాల్యూస్ అనేది ఇప్పుడు మనము లిస్ట్లో కానీ టపుల్స్లో కానీ వీఆర్ ట్రయింగ్ టు స్టోర్ సర్టన్ వేరీ లెట్స్ ఏ వాల్యూస్ అంటే ఏంటి. మనం ఇప్పుడు ఇందాక చూసాం కదా, లిస్ట్ ఆఫ్ ఫ్లవర్స్, లిస్ట్ ఆఫ్ పీపుల్ అని, టామ్ హ్యారీ అని, నెక్స్ట్ 1, 2, 3 ఒక ఇంటీజర్స్ కానీ ఫ్లోట్స్ కానీ మనం సేవ్ చేసాం. అలాంటిది కూడా మనం ఈ డిక్షనరీస్లో సేవ్ చేస్తామండి. బట్ ఇక్కడ ఎట్లా అంటే, వీ విల్ బి స్టోరింగ్ దోస్ థింగ్స్ ఇన్ ద వాల్యూస్, బట్ ఈ వాల్యూకి ప్రతిదానికి కీ అసోసియేట్ అయి ఉంటుంది. అక్కడ మనము దాన్ని యాక్సెస్ ఎలా చేసేవాళ్ళము, సపోజ్ బై యూజింగ్ ఇండెక్సింగ్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి దాన్ని యాక్సెస్ చేసేవాళ్ళం. అంటే ఫస్ట్ పొజిషన్ అని, సెకండ్ పొజిషన్ అని, లైక్ ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకుంటే వర్డ్ ఆఫ్ 2 ఇలాగా వీ ఆర్ ట్రయింగ్ టు యాక్సెస్ ఇన్ దిస్ ఫార్మాట్ బై యూజింగ్ ద ఇండెక్సింగ్ కాన్సెప్ట్. ఇండెక్సింగ్ కాన్సెప్ట్ ద్వారా మనము దీనిలోని వాల్యూస్ని యాక్సెస్ చేసేవాళ్ళం అక్కడ లిస్ట్లో కానీ టపుల్లో కానీ. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ డిక్షనరీ కాన్సెప్ట్లో మనకు ఎలా యాక్సెస్ అవుతుందంటే అండి, బై యూజింగ్ కీస్. అంటే ఇప్పుడు సపోజ్ యూ వాంట్ టు యాక్సెస్ బి అనేది ఉందనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ డిక్ట్2. ఇది డిక్ట్2 అనుకోండి, ఈ కీ 2 అంటే దీన్ని కాల్ చేస్తే దాని వాల్యూ వస్తుంది. నెక్స్ట్ సపోజ్ ఇఫ్ ఐ వాంట్ టు గెట్ డి, 4ని యాక్సెస్ చేస్తే డి వస్తుంది అలాగా. సో ఈ వాల్యూస్ని యాక్సెస్ చేసేయాలంటే ఈ అసోసియేటెడ్ కీస్ని యాక్సెస్ చేయాలి. ఈ అసోసియేటెడ్ కీస్ని మనం కాల్ చేస్తే దెన్ యూ విల్ గెట్ ద వాల్యూస్ అసోసియేటెడ్ విత్ దట్ కీస్ ఇలాగా. సో స్టోరేజ్ అనేది ఇలా అవుతుందన్నమాట. నేను మీకు జస్ట్ చూపించడానికి ఒక ఇలా ఎక్సెల్ షీట్ అయితే మీకు క్లియర్గా అర్థమవుతుందని చూపించాను. సో దీన్ని కోడింగ్ ఫార్మాట్లో చూద్దాము. ఓకే, సో నెక్స్ట్ మనము ఎస్టర్డే చూసాం కదండి, వాట్ హౌ డు వి డిఫైన్ అన్ ఎంప్టీ డిక్ట్, అంటే సారీ నాట్ అన్ ఎంప్టీ డిక్ట్, హౌ టు వి డిఫైన్ అన్ డిక్షనరీ. సో డిక్షనరీకి కంపల్సరీగా ఫ్లవర్ బ్రేసెస్ ఉండాలి. ఫ్లవర్ బ్రేసెస్ని ద్వారా వి ట్రై టు డిఫైన్ దిస్. నానా ఈ డోర్ వేసుకోండి, నానా ఇది ఏదన్నా దాని మీద వేయండి, దాని మీద వేసి వేసుకోండి, అంటే గడి పెట్టకపోయినా. యా సారీ ఫర్ దాట్. సో డిక్షనరీ డిఫైన్ చేయాలంటే ఫ్లవర్ బ్రేసెస్ ద్వారా చేయాలి. ఫ్లవర్ బ్రేసెస్ స్టార్ట్ చేస్తే అది, లేదంటే ఆర్ యూ కెన్ జస్ట్ ఈవెన్ డిఫైన్ బై యూజింగ్ డిక్ట్. ఇక చూపించాను కదా, డిక్ట్ అని మనం వాల్యూ ఇన్సైడ్ అండ్
ఇక్కడైతే ఈ ఫ్లవర్ బ్రేసెస్ లోపల కీ అండ్ వాల్యూస్ డిక్లేర్ చేస్తూ వెళ్ళిపోతాం. ఆర్ ఎల్స్ యూ కెన్ జస్ట్ రైట్ డిక్ట్ అండ్ కర్వ్ బ్రేసెస్ ద్వారా లోపల మనం కీ అండ్ వాల్యూ డిక్లేర్ చేస్తూ వెళ్ళిపోవచ్చు. అండ్ బై యూజింగ్ టైప్ యూ కెన్ ఫైండ్ అవుట్ విచ్ ఈస్ ద వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్ ఇట్ ఈస్. ఓకే, సో నౌ ఇనీషియలైజేషన్. ఇప్పుడు ఇనీషియలైజేషన్ అంటే హౌ డూ వి డిఫైన్? ఇప్పుడు నేను మీకు చెప్పాను కదండి, అక్కడ లిస్ట్ ఏమో స్క్వేర్ బ్రేసెస్, టపుల్ ఏమో కర్వ్ బ్రేసెస్, ఇక్కడ డిక్స్ట్ ఫ్లవర్ బ్రేసెస్. ఇలా ఓపెన్ చేసి ఈచ్ నేను మీకు చెప్పాను కదా ఇక్కడ ఎక్సెల్ షీట్లో, నౌ వన్ ద కీ అసోసియేటెడ్ వాల్యూ ఇలాగా. సో వీ హ్యావ్ టు డిక్లరేషన్ కూడా మీరు అలాగే ఇవ్వాలి. ఫస్ట్ కీ, కీ అనేది ఏంటి ఇక్కడ, నేను వాల్యూ వన్ ఈజ్ ద కీ అండ్ దాని వాల్యూ దాని అసోసియేటెడ్ కీకి వాల్యూ 1.6. నెక్స్ట్ కీ, దిస్ ఈస్ ద సెకండ్ కీ, దాని అసోసియేటెడ్ వాల్యూ. థర్డ్ కీ, దాని అసోసియేటెడ్ వాల్యూ. ఇక్కడ మీరు చూస్తే యూ కెన్ చూ, మీరు కీస్ అనేది నేను ఇక్కడ ఇక్కడ చూస్తే ఐ హ్యావ్ గివెన్ యూ 1, 2, 3, 4, 5 ఇక్కడ. బట్ ఇక్కడ చూస్తే మీరు డిక్లేర్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూడండి, కీస్ దేర్ ఆర్ స్ట్రింగ్స్. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ యూ కెన్ డిక్లేర్ ద కీస్ ఎనీథింగ్, ఇట్ క్యాన్ బి ఇన్ ఇంటీజర్స్, ఇట్ క్యాన్ బి ఫ్లోట్స్, ఇట్ క్యాన్ బి ఈవెన్ ద స్ట్రింగ్స్ అలాగా. సో ఇట్ ఈస్ అన్ హెట్రోజీనియస్ ఫార్మాట్. ఇలాగే డిక్లేర్ చేయాలని రూల్ అయితే ఏం లేదు. యూ కెన్ గో ఆన్ అండ్ డిక్లేర్ ఎనీథింగ్. మనం ఇక్కడ మీరు కీ ఇది తీసేసి జస్ట్ వన్ కూడా పెట్టచ్చు. ఇక్కడ నేను మీకు గుర్తుంటే ఐ హావ్ గివెన్ యూ స్ట్రింగ్స్, స్ట్రింగ్స్ ఇచ్చాను కాబట్టి నేను ఇట్లా కొటేషన్స్లో ఇచ్చాను. ఒకవేళ మీరు లెట్సే మీరు ఇలా కాదు, ఐ జస్ట్ వాంట్ టు డిక్లేర్ వన్ అండ్ ద కీ వాల్యూ 2, ఇలా కూడా చూసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో అండ్ స్ట్రింగ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, వెన్ ఎవర్ యూ ట్రై టు డిక్లేర్ అండ్ స్ట్రింగ్ ఇట్ షుడ్ బి డెఫినెట్లీ ఇన్సైడ్ అండ్ కొటేషన్స్. సో అందుకని నేను జస్ట్ ఇక్కడ కొటేషన్స్లో ఇచ్చాను. ఇప్పుడు ఒకవేళ మీరు అసోసియేటెడ్ కీ 1 ఇచ్చి దీని వాల్యూ ఏదన్నా స్ట్రింగ్ ఇవ్వచ్చు ఇలాగా. ఆర్ సో మీకు అన్ని పాసిబుల్ కాంబినేషన్స్ చూపించాను. ఒకవేళ ఇక్కడ చూడండి, ఇక్కడ స్ట్రింగ్స్ ఇచ్చి ఈ వాల్యూస్ ఏమో న్యూమరిక్స్ ఉన్నాయి, ఇక్కడ న్యూమరిక్స్ ఉండి ఇలాగా. సో ద కీస్ కెన్ బి ఎనీథింగ్, ద వాల్యూస్ కెన్ బి ఎనీథింగ్. దేర్ ఆర్ నో ఎనీ రెస్ట్రిక్షన్స్ ఆన్ హౌ టు డిక్లేర్ కీస్ అండ్ వాల్యూస్. ద ఓన్లీ రెస్ట్రిక్షన్ దట్ యూ షుడ్ ఫాలో వైల్ డిక్లేరింగ్ ద కీస్ ఇస్ యూ షుడ్ నాట్ గివ్ ద స్టాండర్డ్ సింటాక్స్ వాల్యూస్. అంటే లిస్ట్, ఇప్పుడు నేను లిస్ట్ అనే పదాన్ని ఇక్కడ ఇవ్వకూడదు బికాస్ దట్ ఈస్ అ ప్రీ డిఫైన్డ్ వన్. ఇక్కడ చూడండి, ఇలా లిస్ట్ అనే దాన్ని మనం ఇవ్వకూడదు, దీని వాల్యూలో కానీ ఇలా ప్రీ డిఫైన్డ్ కమాండ్స్ని మనం వాడకూడదు అంతే. దట్ ఈస్ ద ఓన్లీ జనరల్ రెస్ట్రిక్షన్ దట్ వీ హ్యావ్. అదర్ దాన్ దట్ మనకు ఇంకా వేరే ప్రాబ్లం ఏం లేదండి, వీ కెన్ జస్ట్ యూజ్ ఎనీ అదర్ థింగ్. సో అలాగా, సో డిక్ట్ 2 కూడా నేను ఇక్కడ చూడండి, డిక్ట్ ఇక్కడేమో బై యూజింగ్ ఫ్లవర్ బ్రేసెస్ డిక్లేర్ చేశాను, ఇక్కడేమో ద సెకండ్ సింటాక్స్ ఫార్మాట్ నేను చెప్పాను కదా, డిక్ట్ అని ఇచ్చేసి కర్వ్ బ్రేసెస్ ఇచ్చేసి ద సేమ్ థింగ్ ఐ హ్యావ్ డిక్లేర్డ్ అగైన్. నెక్స్ట్ ఇప్పుడు లెట్ అస్ సీ దీని వాల్యూస్ని ఇలా చేసేద్దాం. ప్రింట్ చేస్తున్నాను, ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు ప్రింట్ డిక్ట్ 1 అండ్ డిక్ట్ 2 చూడండి. బోత్ ద థింగ్స్ ఇక్కడ ఏంటంటే ఐ హావ్ నాట్ నేను ఇక్కడ ఇక్కడ ఇది డిక్షనరీ అని మెన్షన్ చేయలేదు, జస్ట్ ఫ్లవర్ బ్రేసెస్ ఇస్తున్నాను కాబట్టి ఐ హావ్ గివెన్, అంటే ఇది కీగా తీసుకోవాలి అని నేను చెప్తున్నాను కాబట్టి ఐ హావ్ గివెన్ ఇన్ కొటేషన్స్. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే నేను చెప్పక్కర్లేదు, ద డీఫాల్ట్లీ ఇట్ విల్ టేక్ దిస్ యాజ్ అ కీ, ఎందుకంటే నేను ఇక్కడ ఆల్రెడీ డిక్ట్ అని చెప్పేశాను కాబట్టి దీనికి మళ్ళీ కొటేషన్స్లో ఏం మెన్షన్ చేయనక్కర్లేదు, అందుకే నేను డైరెక్ట్గా ఇచ్చేసాను. బట్ వాల్యూస్ మాత్రం ఐ నీడ్ టు గివ్ కంపల్సరీ, ఇలా అయితే కంపల్సరీ ఇవ్వాలి, ఎందుకంటే ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు అసైన్, అంటే ఈ ఈ స్ట్రింగ్ని ఈ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. అల్టిమేట్గా ఈ వేరియబుల్ ఏంటి, మళ్ళీ కీగా మారిపోతుంది ఇక్కడ, ఇక్కడికి వచ్చే లోపల ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ జస్ట్ కన్వర్టింగ్ ఇన్ టు కీ. సో అలాగా, సో దాట్స్ వై నేను ఈ ఫార్మాట్లో డిక్లేర్ చేసేటప్పుడు ఇలా ఉండాలి అని నేను మీకు చెప్తున్నాను అన్నమాట. సో వాల్యూ 1, వాల్యూ 2, నేమ్, ఇది ఆటోమేటిక్గా నేను డిక్ట్ అని చెప్పాను కాబట్టి వెన్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు కన్వర్ట్ ఇన్ టు యర్ డిక్షనరీ ఇట్ విల్ కన్వర్ట్ ఇన్ టు యర్ వాల్యూ అండ్ ఇట్ విల్ టేక్ దట్. అండ్ ఇంకా అదర్ దాన్ దట్ ఇక్కడ చూడండి, లెంత్ ఆఫ్ ద డిక్ట్ మనం ఇంతకుముందు ఆల్రెడీ చూసాము కదా, లెంత్ ఆఫ్ లిస్ట్ కానీ టపుల్ కానీ అలా చూసాము. ఇక్కడ ఏంటంటే ఇక్కడ లెంత్ ఆఫ్ డిక్ట్ 3 అని ఉందంటే దాని మీనింగ్ ఏంటంటే వీ హ్యావ్ 3 వాల్యూస్ అండ్ 3 కీస్ అలాగా. ఓకే.
Okay, next. So we have certain commands and here. Now let's say dict dot keys. ఈ డిక్షనరీలో కీస్ వాల్యూస్ ఉంటాయని చెప్పాను కదా. డిక్ట్ అంటే ఇప్పుడు ఏదైనా కూడా డిక్ట్ డాట్ ఒక డిక్షనరీలో వీ హ్యావ్ కీస్ అంటే ఇక్కడ మనం చూసాం కదా వాల్యూ వన్ వాల్యూ టూ నేమ్. సో యూ కెన్ యాక్సెస్ దోస్ కీస్ అండ్ వీ హ్యావ్ అగైన్ వాల్యూస్ కూడా, దాని వాల్యూస్ని యాక్సెస్ చేయొచ్చు అండ్ ఐటమ్స్. సో నౌ లెట్ సి వాట్ దిస్ దీని ఈ కీస్ వాల్యూస్ దాని అవుట్పుట్స్ ఎలా వస్తాయి దాన్ని ఎలాగా. ఇక్కడ ఇప్పుడు డిక్ట్ వన్ అనేది నేమ్ ఆఫ్ ద డిక్షనరీ. సో ఇక్కడ జనరల్గా మనం దీన్ని ఒక డిక్షనరీలోని వాల్యూస్ మనం చూడాలనుకుంటే ఫస్ట్ ఆ డిక్షనరీ నేమ్. ఇక్కడ డిక్షనరీ నేమ్ డిక్ట్ వన్. సో నేమింగ్ నేమింగ్ కన్వెన్షన్ ఇలాగే ఉండాలా? లేదు. యూ కెన్ జస్ట్ ఈవెన్ గివ్ ఏ, అంటే నేను డిక్ట్ వన్ బదులు ఐ కెన్ జస్ట్ గివ్ ఏ, ఏ ఈక్వల్ టు ఐ కెన్ జస్ట్ అగైన్ గివ్ దిస్ ఎంటైర్ థింగ్. సో నేమింగ్ కన్వెన్షన్ నేను ఇంతకుముందు మీకు చెప్పినట్లు కూడా ద సేమ్ కన్వెన్షన్ రూల్స్ అప్లైస్. యూ కెన్నాట్ గివ్ అగైన్ డిక్ట్. సో డిక్ట్ అనేది ఇవ్వకూడదు ఎందుకంటే దిస్ ఈజ్ అ ప్రీడిఫైన్డ్ వర్డ్. సో యూ షుడ్ ఆల్వేస్ గివ్ ఏదర్ డిక్ట్ వన్ డిక్ట్ టూ ఆర్ లెట్స్ ఏ ఏ, ఇలాంటిది ఇచ్చేయచ్చు మీరు అండ్ యూ కెన్ గో విత్ దట్. సో ఫస్ట్ డిక్షనరీ నేమ్ డాట్ కీస్ ఇట్ విల్ గివ్ యూ ద లిస్ట్ ఆఫ్ ఆల్ ద కీస్ అంటే వాల్యూ వన్ వాల్యూ టూ నేమ్. ఇందులో ఉండే కీస్ అన్నీ మనకి ఒక లిస్ట్లో ఒక సపరేట్గా మీకు ప్రింట్ చేస్తుంది. అలాగే వాల్యూస్ అంటే 1.610 అలాగా ఐటమ్స్. నౌ దీన్ని ప్రింట్ చేసి ఐ విల్ షో యూ ద అవుట్పుట్. ఇక్కడ చూడండి డిక్ట్ కీస్ ఒక లిస్ట్లో వచ్చాయి. నెక్స్ట్ వాల్యూస్ ఇలా వచ్చాయి. ఐటమ్స్ అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ కీ అండ్ వాల్యూ చూపిస్తుందండి. ఇక్కడ చూడండి నౌ దిస్ ఈజ్ అ కీ దిస్ ఈజ్ అ వాల్యూ. ఐటమ్స్ అని అంటే ఏం చేస్తుందంటే ఒక్కొక్క కీ వాల్యూ పేర్ని చూపిస్తుంది. యాక్చువల్లీ ఈ ఈ కాన్సెప్ట్ అనేది అంటే ఈ కీ వాల్యూ పేర్ కాన్సెప్ట్ అనేది దిస్ ఈజ్ నాట్ ఎ న్యూ థింగ్ అండి. మీకు ఎవరికైనా జావా ఆల్రెడీ టచ్ ఉంటే జావాలో మనం ఆల్ ద హెచ్టిఎంఎల్ కానీ జావా కానీ అందులో స్టోరేజ్ ఫార్మాట్ ఇలా డిక్షనరీస్లోనే ఉంటుంది. ఎవ్రీ స్టోరేజ్ ఫార్మాట్ ఈ కీ వాల్యూ పేర్స్లోనే మనకు స్టోర్ అవుతుంది. కీ వాల్యూ పేర్స్లో హెచ్టిఎంఎల్ కానీ వెబ్సైట్ కన్స్ట్రక్షన్ కానీ మొత్తం ఈ డిక్షనరీస్లోనే సేవ్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ అంటే ఇక్కడ న్యూ కాన్సెప్ట్ కాదు, దిస్ ఈజ్ అ ఓల్డ్ మెథడ్ ఆఫ్ కన్వెన్షన్. చాలా ఫస్ట్ నుంచి మనకు ఉన్న ఓల్డ్ మెథడ్ ఆఫ్ కన్వెన్షన్ డిక్షనరీస్. నెక్స్ట్ యాక్సెసింగ్ అండ్ సెట్టింగ్ వాల్యూస్. ఇప్పుడు నెక్స్ట్ ఈ డిక్షనరీస్లో వాల్యూస్ ఎలా ఇంట్రడ్యూస్ చేయొచ్చా లేదా దాన్ని ఎలా చేయాలి ఎలా యాక్సెస్ చేయాలి అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు ఆల్రెడీ మై డిక్ట్ అనేది నేను ఇప్పుడు కొత్తగా ఇంకో డిక్షనరీ ఎంప్టీ డిక్షనరీ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి ఇందాకలాగానే అంటే ఒకవేళ మీరు ఎంప్టీ డిక్షనరీ చేసుకొని యాజ్ అండ్ వెన్ యూ గో ఇన్సైడ్ అంటే మీరు ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు వాల్యూస్ ఇంట్రడ్యూస్ చేయాలి. ఇప్పుడు కొన్నిసార్లు ఇలా పాసిబుల్ అవుతుంది అంటే ఇలాగ ఇక్కడ చూడండి ఐ హావ్ గివెన్ ఏ డిక్షనరీ ఆల్రెడీ, కీస్ అండ్ వాల్యూస్ రెస్పెక్టివ్గా నేను డిక్లేర్ చేసుకున్నాను. ఒకవేళ అలా కాదు ఒక ఎంప్టీ డిక్షనరీ చేసి నేను ప్రోగ్రామింగ్లో రన్నింగ్లో వాల్యూస్ డిక్లేర్ చేసుకుంటా ఉన్నాను అనుకోండి. అలా ఎలా చేయాలనుకుంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక ఎంప్టీ డిక్షనరీ డిక్లేర్ చేస్తున్నాను కీస్. ఇప్పుడు మీరు ఎప్పుడైతే డిక్షనరీ ఓపెన్ చేసి ఇప్పుడు మై డిక్ట్ అనేది మీరు ఓపెన్ చేసేసి ఇలా స్క్వేర్ బ్రేసెస్లో ఇచ్చారనుకోండి దిస్ విల్ బి డిఫాల్ట్లీ టేకెన్ యాజ్ ఎ కీ. అక్కడైతే మనకి ఇండెక్స్ ఇన్ పొజిషన్ కదా మనకి లిస్ట్లో. ఇక్కడ ఏమవుతుందంటే ఇలా స్క్వేర్ బ్రేసెస్ ఓపెన్ చేసి వెన్ ఎవర్ ఐ మెన్షన్ సంథింగ్ హియర్ దట్ విల్ బి టేకెన్ యాజ్ ఎ కీ బికాస్ ఇట్ ఈస్ నథింగ్ బట్ పొజిషన్. అక్కడైతే మనం పొజిషన్ ఇచ్చేవాళ్ళము 0, 1, 2, 3 అని. ఇక్కడైతే పొజిషన్ బదులు వీ హ్యావ్ ఇక్కడ చూడండి కీస్ ఉన్నాయి. సో అందుకనే సిమిలర్ కాన్సెప్ట్ ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. సిమిలర్ కాన్సెప్ట్ ఇక్కడ నేను కీస్ ఇప్పుడు నేను ఇందులో వాట్ ఎవర్ ఐ మెన్షన్ హియర్ దట్ విల్ బి టేకెన్ యాజ్ కీ అండ్ వాట్ ఎవర్ ఐ మెన్షన్ హియర్ దట్ విల్ బి టేకెన్ యాజ్ అ వాల్యూ. సో నేను డిక్షనరీలో వాల్యూస్ని ఇలా డిక్లేర్ చేస్తాను అనమాట. సో మై డిక్ట్ కీ వన్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ వన్, కీ టు దిస్ కీ వన్. మళ్ళీ ఇప్పుడు నేను ఇప్పుడు ఇలా ఇచ్చాను అనుకోండి నెక్స్ట్ ఇది ఏమవుతుందంటే ఓవర్ రైడ్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇది ఏం చేస్తుంది ఒక డిక్షనరీ డిక్లేర్ చేసుకున్నాను ఈ రెండు వాల్యూస్ని ఇది అసైన్ చేసుకుపోయిందండి. సో వెన్ ఎవర్ ఐ గివ్ ఏ న్యూ అంటే ఈ కీ వన్కి ఇప్పుడు ఆల్రెడీ వాల్యూ వన్ ఇచ్చాను, నౌ ఐఎమ్ అగైన్ గివింగ్ ఏ న్యూ థింగ్.
ఒక న్యూ వాల్యూ ఇస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ పాత వాల్యూని ఓవర్ రైడ్ అవుతుంది. సిమిలర్ టు లిస్ట్, ఇప్పుడు మనం లిస్ట్లో కూడా ఇలాగే చేసుకోవచ్చు. లిస్ట్లో మీకు గుర్తుంటే మనం అలాగే చేసాం, ఒక అంటే ఒక పొజిషన్కి ఒక వాల్యూ అసైన్ చేసాం అనుకోండి, అది స్టోర్ అవుతుంది. మళ్ళీ నేను నెక్స్ట్ సెల్లో ఇంకొక వాల్యూ అసైన్ చేస్తాను అనుకోండి, అది ఓవర్ రైడ్ అవుతుంది. సో అందుకని మ్యూటబిలిటీ అని అన్నాము దాన్ని మనం. ఎలా అయినా చేంజ్ చేయొచ్చు ఒకసారి డిక్లేర్ చేసిన తర్వాత. సో ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అగైన్ హియర్. లెట్ మీ షో యూ, చూడండి. ఇప్పుడు అల్టిమేట్గా కీ వన్ ఏమైంది, కీ వన్ ఈజ్ గివెన్ యాజ్ న్యూ వాల్యూ, ఎందుకంటే ఓవర్ రైడ్ అయింది. లెట్ సే ఇఫ్ నేను ఈ సెల్ని రన్ చేయను అనుకోండి, ఇఫ్ ఐ డోంట్ రన్ దిస్ సెల్ న్యూ వాల్యూ, వాట్ విల్ బి మై అవుట్పుట్? ఇప్పుడు చూడండి, కీ వన్ ఈజ్ వాల్యూ వన్, అంటే ఇక్కడ నేను ఫస్ట్లో అసైన్ చేసింది వాల్యూ వన్ వచ్చేసింది నేను. కానీ మళ్ళీ ఈ సెల్ తర్వాత ఇక్కడ ఒక న్యూ సెల్ రన్ చేశాను, మై డిక్ట్, అంటే మళ్ళీ కీ వన్కి కొత్త వాల్యూ అసైన్ చేశాను కాబట్టి ఇట్ అయిపోయింది. ఇది నేను ఎందుకు మీకు ఈ సెల్ ఇక్కడ చూపిస్తున్నానంటే మ్యూటబిలిటీ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడానికండి. సో నేను ఒక డిక్షనరీ డిక్లేర్ చేశాక, వాల్యూస్ అసైన్ చేశాక కూడా ఐ కెన్ చేంజ్ ద వాల్యూస్, చేంజ్ ద వాల్యూ ఆఫ్ దోస్ కీస్. ఇది మీకు చూపించడానికి నేను జస్ట్ ఇది చేశాను. అండ్ అగైన్ యాక్సెస్, దీన్ని ఎలా యాక్సెస్ చేయాలి అంటే ఈ వాల్యూస్ని ఎలా యాక్సెస్ చేయాలి, ఇక్కడ పైన ఆల్రెడీ మనం ఒకసారి చూసాం కదా, సిమిలర్ టు దట్, అంటే మై డిక్ట్ డిక్షనరీ నేమ్ అండ్ ఈ స్క్వేర్ బ్రాకెట్స్లో దాని వాల్యూ, సారీ కీ. మనం ఎప్పుడైతే కీ నేను యాక్సెస్ చేస్తానో రెస్పెక్టివ్ దాని వాల్యూ ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇప్పుడు కీ వన్ వాల్యూ ఏంటి, న్యూ వాల్యూ, సో ఇక్కడ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ హౌ వీ యాక్సెస్ ద వాల్యూస్ ఆఫ్ ఎ డిక్షనరీ. అది హియర్ మీరు ఇక్కడ నేను ఏంటంటే అండి, మొత్తం స్క్వేర్ బ్రేసెస్ లోపలే ప్రింట్ చేయాలి కాబట్టి ఐఎమ్ జస్ట్ యూజింగ్ దిస్ ఎఫ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ యూ కెన్ జస్ట్ రిమూవ్ దిస్ అండ్ మీరు నార్మల్గా మన ప్రింట్ స్టేట్మెంట్ కూడా యూజ్ చేయొచ్చు. ఇది జస్ట్ ఒక న్యూ ఫార్మ్ ఆఫ్ ప్రింట్, అంటే సమ్వన్ హ్యాస్ ఆస్డ్, అంటే వాట్ ఐఎమ్ డిస్కసింగ్ ఇస్ సమ్వన్ ఇక్కడ ఏం అడుగుతున్నారు అంటే వాట్ ఈస్ దిస్ ఎఫ్ ఎందుకు యూజ్ చేస్తున్నారు అని అంటున్నారు. అంటే మొత్తం అలాగే నేను మొత్తం ఒకే కండిషన్లో రాయాలి కాబట్టి అలా ఎఫ్ యూజ్ చేశాను. బట్ నో నీడ్ ఆఫ్ దట్, మీరు దాని గురించి ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. యూ కెన్ జస్ట్ రైట్ మన ఓల్డ్ సింటాక్స్, వాట్ ఎవర్ యూ వాంట్ టు ప్రింట్ ఎవ్రీథింగ్ కామా అండ్ అగైన్ మై డిక్ట్ ఆఫ్ కీ వన్, ఇది కూడా రాయొచ్చు. దిస్ విల్ ఆల్సో ప్రింట్ ద సేమ్ థింగ్, ఇక్కడ చూడండి ద సేమ్ థింగ్. నేను ఏంటంటే జస్ట్ సింపుల్ చూడండి, బోత్ ఆర్ ద సేమ్ థింగ్. నేను జస్ట్ ఇలాగ సపరేట్గా కామా ఇచ్చి ఇలా రాయకూడదని ఐ హవ్ జస్ట్ గివెన్ ఫంక్షనల్ స్టేట్మెంట్, అంటే ఏంటంటే జస్ట్ విత్ ఇన్ ద బ్రేసెస్ ఐఎమ్ గివింగ్ అసైనింగ్ సమ్ వాల్యూస్ అని ఆ అసైనింగ్. ఇది ఒక న్యూ ఫార్మ్ ఆఫ్ మెథడ్ అంతే. బట్ యూ కెన్ అగైన్ ద ఫాలో, నో నీడ్ ఆఫ్ ఫాలోయింగ్ దిస్, యూ కెన్ అగైన్ ద ఫాలో ద స్టాండర్డ్ సింటాక్స్ బై అసైనింగ్ బై గివింగ్ ద వాల్యూస్ ఇలాగ అంతే అండి. ఓకే, సో మీకు ఇలాగ ఇలాంటి ఏమైనా డిఫరెంట్ డౌట్స్ వచ్చినా చెప్పండి, ఐ జస్ట్ క్లియర్ ఇమీడియట్లీ. ఆర్ ఒకవేళ ఇలాంటి ఏమైనా న్యూ సింటాక్సెస్ వచ్చినా మీరేం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, వాట్ ఎవర్ ఐ హవ్ గివెన్ యూ బిఫోర్ దోస్ ఆర్ ద స్టాండర్డ్ సింటాక్సెస్, మీరు ఆ స్టాండర్డ్ సింటాక్సెస్ ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఏమవుతుందండి అండి, కీ నేను ఇక్కడ మనం ఇంతకుముందు సింటాక్స్ ఎర్రర్స్ చూసాం. సింటాక్స్ ఎర్రర్స్ అంటే నేను మీకు చెప్పాను, ఇఫ్ సంథింగ్ ఈజ్ గోయింగ్ అవుట్ ఆఫ్ సింటాక్స్ దేర్ విల్ బీ అన్ సింటాక్స్ ఎర్రర్. ఇప్పుడు డిక్షనరీస్లో ఏమొస్తుందంటే కీ ఎర్రర్ వస్తుందండి. అంటే లెట్స్ సే ఇఫ్ ఇక్కడ కీస్ ఉన్నాయి, కీ వన్ కీ టూ ఉన్నాయి ఇక్కడ. ఇఫ్ లెట్స్ సే నేను ఒక కీ త్రీ యాక్సెస్ చేశాను అనుకోండి, ఇందులో అసలు కీ త్రీనే లేదు. సో అప్పుడు ఏమొస్తుందంటే అండి, యూ విల్ బి గెటింగ్ అన్ కీ ఎర్రర్. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఐఎమ్ ట్రయింగ్ టు యాక్సెస్ ఏ కీ విచ్ ఇస్ నోప్, ఈ కీ లేదు అసలు, బట్ ఐఎమ్ ట్రయింగ్ టు యాక్సెస్ బికాస్ మై డిక్ట్ ఈస్ సంథింగ్ ఐ హ్యావ్ డిక్లేర్డ్ హియర్. ఇక్కడ నేను మై డిక్ట్ అనేది నేను ఇక్కడే డిక్లేర్ చేశాను, మీరు చూడండి, ఇట్ ఈస్ హ్యావింగ్ ఓన్లీ కీ వన్ అండ్ కీ టూ. నౌ ఇమీడియట్లీ ఐఎమ్ ట్రయింగ్ టు యాక్సెస్ నోప్ కీ. సో వెన్ ఐ సే దిస్ ఇట్ విల్ గివ్ మీ కీ ఎర్రర్. ఇట్ కీ ఎర్రర్ అంటే ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ప్రోగ్రామింగ్ రన్ చేస్తున్నప్పుడు ఒక ఐటరేటివ్ ప్రోగ్రామింగ్, లాంగ్ ప్రోగ్రామింగ్, ఒక 5 to 10 pages ప్రోగ్రామింగ్ రాస్తుంటారు, అందులో కీ ఎర్రర్ వచ్చిందనుకోండి,
అంటే మీరు అది ఏంటి అని మొత్తం సెర్చ్ చేయనక్కర్లేదు. కీ ఎర్రర్స్ జనరల్గా ఎప్పుడు వస్తాయి, ఎప్పుడైనా అంటే డిక్షనరీస్లో కీస్ లేకపోతే కానీ. ఇక్కడ అందులోనూ మీకు పాయింట్ వస్తుంది, మీకు పాయింటర్ వస్తుంది. పాయింటర్ ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ షోయింగ్ వేర్ ద ఎర్రర్ ఈస్ అకరింగ్. ఈ నేను ఇప్పుడు ఒక లెంతీ 50 లైన్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ రాసినా కూడా ఎర్రర్ వచ్చినప్పుడు ఏ లైన్ దగ్గర ఎర్రర్ వస్తుందని ఇలా చూపిస్తుంది. ఎర్రర్ వచ్చేసి మరి ఇలాగా కీ ఎర్రర్ వస్తుంది, అంటే ఇట్ ఈస్ సెయింగ్ దట్ ఈ లైన్ దగ్గర ఎర్రర్ వచ్చింది అండ్ ఇందులో ఏమొచ్చింది, కీ ఎర్రర్ వచ్చింది. ఇక్కడ అప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇది ఒక డిక్షనరీ, ఇది కీ లేదు, సో ఇట్ ఈస్ సెయింగ్ దట్ కీ ఎర్రర్ అలాగా. సో మనం ఎప్పుడైతే అన్అవైలబుల్ కీస్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తామో యూ విల్ బి గెటింగ్ అన్ కీ ఎర్రర్. నెక్స్ట్ డెలీటింగ్. నెక్స్ట్ డెలీటింగ్లో హౌ టు డెలీట్ సర్టెన్ కీస్ అనేది చూద్దామండి. ఇందులో ఐ హావ్ జస్ట్ యూజ్ ఇన్ ఇఫ్ ఎల్స్ కండిషన్, బట్ అగైన్ వీ విల్ డిస్కస్. మళ్ళీ నేను కండిషనల్ లూప్స్ అవి చేసేటప్పుడు ఐ విల్ అగైన్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ యూ ఇఫ్ ఎల్స్. బట్ ఫర్ నౌ ఇఫ్ ఎల్స్ అంటే ఏంటంటే, ఇఫ్ కండిషన్, మనం ఒక కండిషన్ ఇస్తారండి ఇఫ్ పక్కన, ఇఫ్ పక్కన ఒక కండిషన్ ఇచ్చినప్పుడు ఈ కండిషన్ ఓకే అయితే ఇట్ విల్ గో ఇన్ టు దాట్. ఒకవేళ ఇది ఫాల్స్ అయింది అనుకోండి, బయటికి వచ్చేసి ఎల్స్ ప్రింట్ అవుతుంది, ఎల్స్ కండిషన్లోకి వెళ్తుంది. ఇక్కడ మనం కండిషన్ ఏమీ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్గా ఎల్స్ దగ్గరకు వచ్చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ కూడా కండిషన్ ఇవ్వచ్చు ఎల్స్ దగ్గర కూడా, కానీ నేను ఏమి ఇవ్వలేదు. సో దీని మీనింగ్ ఏంటంటే, ఇఫ్ ట్రూ అయితే గో అండ్ ఎగ్జిక్యూట్ ద స్టేట్మెంట్ ఇన్సైడ్ ద ఇఫ్ కండిషన్, ఆర్ ఎల్స్ డైరెక్ట్లీ ప్రింట్ ఎల్స్ కండిషన్. ఇది ఫాల్స్ అయితే ఇక్కడికి వచ్చి ఇది ప్రింట్ అయిపోతుంది అలాగా. సో జనరల్ ఇక్కడ నేను మళ్ళీ సింపుల్ ఇక్కడ చూడండి, మై డిక్ట్ అనేది డిక్లేర్ చేశాను, కీ వన్ కీ టూ కీ ఎక్స్ అనేది. నౌ డెలిట్ మై డిక్ట్ కీ ఎక్స్, నేను ఈ దీన్ని డెలిట్ చేస్తున్నాను. సో ఇక్కడ డిక్లేర్ చేసేసాను ఆల్రెడీ. ఇప్పుడు నాకు జనరల్గా 3 కీస్ ఉండాలి, వాట్ నేను కీ డెలిట్ చేస్తున్నాను, డెలిట్ అవుతుందో లేదో చూద్దాం. ఎందుకంటే ప్రింట్ నేను ఇక్కడ మై డిక్ట్ ప్రింట్ చేస్తున్నాను కదా, అప్పుడు ప్రింట్ అయినప్పుడు ఇందులో 3 వాల్యూస్ ఉంటే డెలిట్ స్టేట్మెంట్ పనిచేయనట్టు. ఒకవేళ ఇఫ్ ఓన్లీ 2 వాల్యూస్ ఆర్ ఎగ్జిస్టింగ్, దిస్ కమాండ్ ఈజ్ వర్కింగ్ అండ్ వీఆర్ ఏబుల్ టు డెలిట్ సర్టెన్ కీస్. ఇక్కడ చూడండి, ప్రింట్ మై డిక్ట్. ఇక్కడ ఫస్ట్ నేను ప్రింట్ చేశాను, కీ వన్ ఉంది, కీ టూ ఉంది. కానీ కీ 3, కీ ఎక్స్ లేదు. సో విచ్ ఈస్ మీనింగ్ దట్ దిస్ ఈస్ వర్కింగ్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే, ఐఎమ్ జస్ట్ సర్చింగ్. ఇప్పుడు కీ టు డెలీట్ అనే దానికి నేను మై కీ అసైన్ చేశానండి. వాట్ ఐఎమ్ ఆస్కింగ్ ఇస్ కీ, ఇఫ్ కీ టు డెలీట్ ఇన్ మై డిక్ట్ అంటే ఈ కండిషన్ ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ ప్రెజెంట్, నేను ఇఫ్ ఐఎమ్ ఆస్కింగ్, అది ఏం చేస్తుంది, ఈ కీ ఈ మై డిక్ట్లో ఉంటే లోపలికి వస్తుంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేకపోతే ఎల్స్ డైరెక్ట్గా ఇది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఇక్కడ చూడండి, మై కీ ఈజ్ నాట్ ఇన్, ఈ డిక్షనరీలో లేదు అని చెప్తుంది. దీని వాల్యూ ఇప్పుడు ఇది వేరియబుల్, ఇక్కడ ఇది వాల్యూ. సో ఇక్కడ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ప్రింట్ చేస్తున్నాను. సో ఈ ఇది డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తుంది, అంటే ఇక్కడ ఈ వేరియబుల్ ఒక వాల్యూ మై కీ, ఈ మై కీ ఈజ్ నాట్ ఇన్, ఈ డిక్షనరీలో లేదు అని ప్రింట్ చేస్తుంది, అంతే. జస్ట్ ఒక సింపుల్ ఒక ఐటరేటివ్ ప్రోగ్రామింగ్ చూపించానండి, మీరు ఇదేమి అంతగా చూడనక్కర్లేదు. అంటే ఒక కీసు వాల్యూస్ ఎలా ఉన్నాయా లేదా ఒక ఇఫ్ ఎల్స్ కండిషన్ల ద్వారా సెర్చ్ చేయడం కోసం నేను మీకు చూపించాను. బట్ మీరు ఇక్కడ దాకా అర్థం చేసుకుంటే చాలు, దిస్ వీ విల్ బి సీయింగ్ లేటర్ అగైన్ ఇన్ ద లేటర్ ప్రోగ్రామింగ్. సో ఇది జనరల్గా కీస్ డెలీట్ చేయడం ఎలా అంటే, దిస్ ఈజ్ హౌ వీ ట్రై అండ్ యాక్సెస్ అండ్ డెలీట్ ద కీస్. నెక్స్ట్, ఆర్ డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్. ఆల్రెడీ ఇప్పుడు మీకు మ్యూటబిలిటీ కాన్సెప్ట్ మీకు అర్థమైపోయింది కాబట్టి, ఎస్ డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్.
అది నేను ఇంకా ఎలా అంటే ఇక్కడ చూడండి, డిక్షనరీలో నేను మళ్ళీ కీస్ అండ్ వాల్యూస్ డిక్లేర్ చేశాను. మై నెక్స్ట్ ఇది మై డిక్ట్, ఈ ఇంకొకటి మై దీన్ని తీసుకొని వచ్చి ఇంకొకటి ఇంకొక వేరియబుల్కి అసైన్ చేస్తున్నాను. సో దిస్ విల్ బి ఆల్సో అండ్ డిక్షనరీ, ఒక డిక్షనరీ క్రియేట్ చేశాను. ఐఎమ్ జస్ట్ అసైనింగ్ దిస్ టు నెక్స్ట్ వన్ మోర్ డిక్షనరీ. ఈ రెండు ఇప్పుడు రెండు డిక్షనరీస్ ఉన్నాయి, ఫస్ట్ డిక్షనరీ, ఇది సెకండ్ డిక్షనరీ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మై అదర్ డిక్షనరీ సెకండ్ డిక్షనరీలో ఐఎమ్ చేంజింగ్ ఈ క్యారెట్కి వాల్యూ సెమీ గుడ్ అని నేను అసైన్ చేశాను. నౌ ఇక్కడ క్యారెట్కి ఐఎమ్ అసైనింగ్ ద వాల్యూ యాజ్ సూపర్ టేస్టీ. అండ్ ఆల్సో మై డిక్షనరీలో ఇప్పుడు ఒక కొత్త కీ అసైన్ చేస్తున్నాను, సాసేజ్, విచ్ ఈస్ ద బెస్ట్ ఎవర్. చేసేసి ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ ద వాల్యూస్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మై డిక్ట్ ఏమో ఇది, అదర్ సో ఇక్కడ ఏమవుతుందంటే నో అదర్. ఓకే, ఐఎమ్ జస్ట్ ఈక్వేటింగ్ హియర్ అగైన్. ఐఎమ్ జస్ట్ ఈక్వేటింగ్ మై డిక్ని మళ్ళీ నేను మై అదర్ డిక్తో ఈక్వేట్ చేశాను కదా. ఇక్కడ చూడండి, ఐఎమ్ జస్ట్ ఈక్వేటింగ్ బోత్ ద థింగ్స్. మై డిక్ని మై అదర్ డిక్ని రెండు ఈక్వేటింగ్ కండిషన్లో పెట్టేశాను. సో అందుకే ఇట్ ఈస్ జస్ట్ చేంజింగ్. సో అల్టిమేట్గా ఏంటంటే అండి, ఇక్కడ చూడండి, మై డిక్లో నేను చేంజ్ ఫస్ట్ మై డిక్ డిక్లేర్ చేశాను ఇది, తర్వాత మై అదర్ డిక్షనరీలో చేంజెస్ చేసేసి ఆ చేంజెస్ని మళ్ళీ తీసుకొని వచ్చేసి మై డిక్ట్కి అసైన్ చేశాను. సో దీని ద్వారా వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ ఈవెన్ మై డిక్ట్ ఈజ్ ఆల్సో చేంజింగ్, మై ఫస్ట్ డిక్షనరీ ఈజ్ ఆల్సో చేంజింగ్. అండ్ ఇక్కడ ఏం చేశానంటే రెండు రెండు ప్రింట్ చేశాను. ఫస్ట్ ఏమో మై డిక్షనరీ చేశాను, నెక్స్ట్ ఇంకోటి మై అదర్ డిక్షనరీ ఉంది కదా దాన్ని కూడా ప్రింట్ చేశాను. సో రెండు రెండు చేంజ్ అయ్యాయి. సో అల్టిమేట్గా ఏమవుతుందంటే, విచ్ ఇస్ జస్ట్ షోయింగ్ దట్ ఇట్ దీస్ ఆర్ మ్యూటబుల్, మ్యూటబిలిటీ కండిషన్ చేయడం కోసం ఐఎమ్ జస్ట్ షోయింగ్. సో ఇది కూడా అంతే అండి. సో ఇక్కడతో ఐ మీన్ లైక్ ఐ జస్ట్ వాంటెడ్ టు షో మనం కొత్త వాల్యూస్ అసైన్ చేయొచ్చు, కొత్త కీస్ అండ్ వాల్యూస్ అసైన్ చేసేసి దాన్ని ఈక్వేట్ చేయొచ్చు. ఈక్వేట్ చేసేసి మనం ప్రింట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈక్వేటింగ్ చేస్తున్నప్పుడు చేంజ్ వచ్చిన వాల్యూస్ కూడా ఈ కొత్త ఓల్డ్ డిక్షనరీలో రిఫ్లెక్ట్ అవుతాయి, ప్రింట్ అవుతాయి. ఇప్పుడు ఒకవేళ ఇలా ఈక్వేటింగ్ కండిషన్ వద్దనుకోండి, ఈక్వేటింగ్ కండిషన్ వద్దు అని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మై అదర్ డిక్ట్ ఈక్వల్ టు డిక్ట్ ఆఫ్ మై డిక్ట్ అంటే నేను జస్ట్ ఇక్కడ ఒక కాపీ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఐఎమ్ జస్ట్ అసైనింగ్ డైరెక్ట్లీ, జస్ట్ ఒక ఈక్వేటింగ్ కండిషన్ తీసుకొని అసైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, రెండు ఇక్కడ కాపీ క్రియేట్ చేశాను కానీ నేను డైరెక్ట్గా అసైన్ చేయట్లేదు. దీని దిస్ ఈజ్ కాల్డ్ ఏ కాపీ మెథడ్ అండి, వి జస్ట్ కాల్ ఇట్ యాజ్ కాపీ అంతే. అంటే కాపీ ఏంటంటే ఫస్ట్ ఉన్న ఒరిజినల్ కాపీనే క్రియేట్ చేస్తుంది, తర్వాత వచ్చిన చేంజెస్ అన్నీ అందులో రిఫ్లెక్ట్ అవ్వవు. సో అందుకని ఇప్పుడు ఏమవుతుంది, నేను ఫస్ట్ ఒక డిక్షనరీ క్రియేట్ చేశాను, తర్వాత దాన్ని కాపీ తీసుకున్నాను, ఈ కాపీ డిక్షనరీలో కొత్త వాల్యూస్ ఇస్తున్నాను, కీ అండ్ వాల్యూ ఇచ్చేసాను. కీ అండ్ వాల్యూ ఇచ్చేసాక ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, మై డిక్షనరీ ప్రింట్ చేస్తున్నాను, నెక్స్ట్ అది నెక్స్ట్ డిక్షనరీ ప్రింట్ చేస్తున్నాను. ఈ రెండు ఈక్వలా కాదా అని ఐఎమ్ జస్ట్ అగైన్ చెక్కింగ్ హియర్, అవి రెండు ఈక్వల్ కాదు. సో అందుకని ఇట్ ఈస్ ప్రింటింగ్ యాజ్ ఫాల్స్. డెలిట్. సో డెలిట్ అంటే ఏం లేదండి, మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు ఐఎమ్ థింకింగ్. సో దీన్ని వదిలేసేయండి. సో జస్ట్ డెలిట్ అంటే ఏం లేదండి, ఒక డిక్షనరీ అసైన్ చేశాను, ఒక వాల్యూ అసైన్ చేశాను, ఒక డిక్షనరీ డిక్షనరీ క్రియేట్ చేశాక దాన్ని నేను ఏం చేస్తున్నానంటే ఐఎమ్ జస్ట్ డెలిటింగ్ సర్టెన్ కీ. ఈ కీ ఎక్స్ అనేది నేను డెలిట్ చేస్తున్నాను, డెలిట్ మై డిక్ట్ కీ ఎక్స్. ఇది సిమిలర్ టు లిస్ట్ అండి, మీరు ఆల్రెడీ మీకు గుర్తుంటే వీ హ్యావ్ డన్ ద సేమ్ థింగ్ ఇన్ ద లిస్ట్లో కూడా మనం ఆల్రెడీ మనం ఇందులో చేసాం. లెట్ మీ షో యూ.
ఆల్రెడీ లిస్ట్లో కూడా డెలిట్ ఒక కంప్లీట్ లిస్ట్ని డెలిట్ చేసాము, ఒక ఇండెక్సింగ్ పొజిషన్ని కూడా డెలిట్ చేసాం. సేమ్ థింగ్ ఐఎమ్ డూయింగ్ ఓవర్ హియర్. సో డెలిట్ ఇక్కడ డిక్షనరీ, దాని కీ ఇచ్చాను. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ కీ అండ్ ఈ వాల్యూ రెండు డెలిట్ అయిపోతాయి ఇందులో నుంచి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ డూయింగ్, అంతే. అంతకు మించి మనం ఇక్కడ ఏం చేయట్లేదు. సో దేని దాన్ని ప్రింట్ కూడా చేస్తున్నాను, ఎందుకంటే ఇక్కడ డిక్లేర్ చేశాను. ఆర్ లెట్ మీ షో యూ ఫస్ట్, ఇక్కడ ప్రింట్ దాన్ని కామెంట్ అవుట్ చేసి ఇక్కడ చూడండి, మీకు గుర్తుండే ఫస్ట్ మనము ఇంతకుముందు డెలిట్ డెలిట్ కమాండ్ ఇక్కడ లిస్ట్లో యూజ్ చేసాం. ఇక్కడ డెలిట్ లిస్ట్ 3, ఒక లిస్ట్ మొత్తం డెలిట్ చేసేసాం. అలాగే డెలిట్ లిస్ట్ 2 of 6, ఒక ఇండెక్స్ అండ్ పొజిషన్ వేసి ఒక ఎలిమెంటే డెలిట్ చేసాం. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను మీకు నీట్గా మళ్ళీ రాశాను. యా మై డిక్ట్ బిఫోర్ డెలిట్ అంటే డెలిట్ డెలిట్ కండిషన్ ముందు వాట్ ఐ హావ్ డన్. ఇక్కడ చూడండి, మై డిక్ట్ డిక్లేర్ చేశాను, ప్రింట్ చేస్తున్నాను మై డిక్షనరీని. చేస్తే ఇందులో 3 వాల్యూస్ వచ్చాయి, కీ 1, కీ 2, కీ ఎక్స్ వచ్చాయి. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇక్కడ మై డిక్ట్ మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను. మై ఎడిక్ట్ ఆఫ్టర్ డెలిట్ ఇక్కడ చూడండి, మై ఎడిక్ట్ బిఫోర్ డెలిట్ ఆఫ్టర్ డెలిట్ 3 వాల్యూస్ 2 వాల్యూస్, ఎందుకని ఐఎమ్ జస్ట్ డెలిటింగ్ 1 కీ, అంతే. మీరు ఇంతవరకు అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, నౌ ఇంక ఇమ్యూటబిలిటీ చూపిస్తున్నానండి. ఇక్కడ ఏంటంటే ఐఎమ్ జస్ట్ అసైనింగ్ డైరెక్ట్లీ, ఇది డైరెక్ట్గా అసైన్ చేయడము. అండ్ ఒక న్యూ డిక్షనరీ తీసుకొని దాన్ని ఈక్వేట్ చేశాను కాబట్టి నేను ఈ డిక్షనరీలో వచ్చే చేంజెస్ కూడా ఇందులో డైరెక్ట్గా ఇందులోకి వెళ్ళిపోతాయి రెండు. సో దట్ ఈస్ వాట్ ఇక్కడ అదే జరుగుతుంది. ఇక్కడ నేను ఇది ఏం చేస్తున్నానంటే ఇది రెండు ఈక్వేట్ అయితే ఈ కండిషను ట్రూ అని ప్రింట్ అవుతుంది. ఫాల్స్ అయితే ఇది నేను ఈక్వేట్ చే ఒకవేళ ఈ రెండు ఈక్వల్ కాదనుకోండి ఫాల్స్ అని ప్రింట్ అవుతుంది, అంతే. సో సేమ్ థింగ్ ఇక్కడ ఏంటంటే నేను అలా కాపీ చేయట్లేదు, డిక్ట్ని అసైన్ చేస్తున్నాను మై డిక్ట్కి. ఒక అంటే ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ డిక్ట్ అని చెప్పేసి ఒక కొత్త డిక్షనరీ క్రియేట్ చేస్తున్నాను. మళ్ళీ ఇక్కడ ఈ డిక్ట్ మనం ఇంతకుముందు చూసాం కదా, ఇది నేను ఇక్కడ ఇది డిక్ట్ ఈ ఫస్ట్ స్టార్టింగ్లోనే డిక్షనరీస్ క్రియేట్ చేయాలంటే ఇది ఒక టైప్ అని నేను మీకు చూపించాను. ఇక్కడ చూడండి, డిక్ట్ అని క్రియేట్ చేసి దీని లోపల వాల్యూస్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇది ఈ డిక్షనరీని నేను ఇక్కడ అసైన్ చేస్తున్నట్టు లేదు, ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ జస్ట్ న్యూ డిక్షనరీ. బట్ ఇందులో ఆ డిక్షనరీలో వాల్యూస్ కీస్ అండ్ వాల్యూస్ ఏంటంటే ఇందులో ఉండేవే ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుందంటే ఈ మై అదర్ డిక్షనరీలో జరిగే చేంజెస్, అంటే ఇప్పుడు నేను ఒక కొత్త వాల్యూ ఇచ్చాను, అవి ఈ మెయిన్ డిక్షనరీలో అవ్వవు. సో అది నేను ఇక్కడ ఒక కండిషన్ రాసి ఈక్వేట్ చేస్తున్నాను. ఈ అంటే ఈ ఫస్ట్ డిక్షనరీ నెక్స్ట్ లాస్ట్ డిక్షనరీ సేమా కాదా, వాల్యూస్ అన్నీ సేమా కాదా చెక్ చేసి చెప్పమంటున్నాను, ఎందుకంటే డబల్ ఈక్వల్ టు ఈజ్ అన్ ఆపరేటర్. సో అందుకని ఈక్వల్స్ ఇది చూడండి ఈక్వల్ కాదు కాబట్టి అది ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ డిక్షనరీ, ఇది సెకండ్ డిక్షనరీ, రెండు వాల్యూస్ చూపించింది, అంతే. ఓకే, నెక్స్ట్ డాట్ గెట్ డిక్షనరీ డాట్ గెట్ కమాండ్ ఇక్కడ ఏం చేస్తుంది, రిటర్న్స్ నన్ ఇఫ్ కీ ఈజ్ నాట్ ప్రెజెంట్ ఇన్ ద డిక్షనరీ. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఒక కీ ఉందా, ఏదైనా కీ ఉందనుకోండి, కీ ఉంటే దాని వాల్యూ వస్తుంది, లేదనుకోండి రిటర్న్స్ నన్. ఒకవేళ కీ లేదనుకోండి అప్పుడు నన్ వస్తుంది. ఇందాకేమో మనము డైరెక్ట్గా డిక్షనరీలో దాని వాల్యూ ద్వారా ఇక్కడ చూడండి, వాల్యూ లేకపోతే ఇక్కడ నో పని వస్తుంది కదా. అది ఎప్పుడు డైరెక్ట్గా మీరు ఒక కీని యాక్సెస్ చేయాలనుకుంటే. ఇప్పుడు ఈ మై గెట్ డాట్ గెట్ అనే దాంట్లో ఏం చేస్తుందంటే అండి, ఇక్కడ చూడండి మనం ఏం చేస్తాం మీకు చూపిస్తాను, ఇట్ వుడ్ బి బెటర్. మై డిక్ట్లో ఇప్పుడు చూడండి, సింపుల్గా ఒక డిక్షనరీ నేను డిక్లేర్ చేశాను, మై డిక్ట్ అనేది డిక్లేర్ చేసి ఏబిసి వాల్యూస్ డిక్లేర్ చేశాను. ఇప్పుడు ఈ వాల్యూస్ ఆఫ్ ద డిక్షనరీకి మై డిక్ట్ ఇక్కడ మై డిక్ట్ డాట్ గెట్ డి అని అడుగుతున్నాను. అంటే
DNA key value temman adugutunanu. Let me run this. Chudan, ikkada D. Ippudu em avutundi? Indulo ledu. Indakemo key error vachindi. Ippudu ee dot get command lo em avutundi? It will get me the value of value ledu kabatti none vastundi. Okka vela meeku ikkade I'll show you. ఓకే, ఇప్పుడు సి వాల్యూ సి వాల్యూ చూద్దాం. చూడండి, నేను ఫస్ట్ డి యాక్సెస్ చేశాను, దాని వాల్యూ లేదు, అందుకని నన్ వచ్చింది. అదే నేను వెన్ ఐమ్ ట్రయింగ్ టు యాక్సెస్ సి, అంటే ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, డాట్ మై డిక్ట్ డాట్ గెట్ సి, మీకు ఇది అండి కమాండ్. నేను దాన్ని తీసుకొని వెళ్ళి వాల్యూ ఆఫ్ సికి అసైన్ చేశాను, అంటే ఈ ఒక ఆపరేటర్కి అసైన్ చేశాను అంతే. ఇక్కడ ఎక్కువ కన్ఫ్యూజ్ కావద్దండి, అల్టిమేట్గా మనకు కావాల్సింది ఈ డిక్షనరీ డాట్ గెట్ కమాండ్. సో నేను ఇక్కడ ఒక డిక్షనరీ అసైన్ చేశాను, ఫస్ట్ డిక్షనరీ అసైన్ చేసి డాట్ గెట్ డి అని ట్రై చేస్తున్నాను. ఇది ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే డి అనే వాల్యూ ఇక్కడ లేదు. అదే నేను ఇప్పుడు సేమ్ మై డిక్ట్లో ఈ సీని యాక్సెస్ చేశాను అనుకోండి, ఈ కీ ఉంది, ఇక్కడ సీ ఉంది కాబట్టి మనకు 3 రిటర్న్ అవుతుంది అంతే. సో ఒకవేళ కీ లేకపోతే నన్ అని వస్తుంది, కీ ఉంటే దాని వాల్యూ రిటర్న్ చేస్తుంది. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఇక్కడ డి లేదు, సో నన్ వచ్చింది. అదే సి ఉంది, అంటే ఒక కీ ఉంది, దాని వాల్యూ రిటర్న్ అయ్యింది. ఇంక ఇక్కడ ఏం చేస్తున్నానంటే అండి, ఐఎమ్ జస్ట్ డి డాట్ గెట్ డి అని అడుగుతున్నాను. ఒకవేళ లేకపోతే ఇక్కడ నేను ఏమని చెప్తున్నానంటే, ఈ కమాండ్ లోపలే మనకి కమాండ్ సింటాక్స్ అనమాట, ఇది డాట్ గెట్ సింటాక్స్. సింటాక్స్లో మనం ఇవ్వచ్చు, అంటే ఫస్ట్ డి ఉంటే దాని వాల్యూ ఇవ్వు. ఒకవేళ ఇన్ కేస్ ఇఫ్ దిస్ కీ ఈజ్ నాట్ ప్రజెంట్, ఈ కీ మన డిక్షనరీలో లేకపోతే గివ్ మీ దిస్, ఇది ఇవ్వండి అని ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ డైరెక్ట్లీ కీ. సో అందుకని ఇక్కడ ఏం చేస్తుంది, ఫస్ట్ ఇట్ ఈస్ ట్రయింగ్ టు కాల్ డి, డి లేదు, సో ఇట్ ఈస్ జస్ట్ రిటర్నింగ్ ద డిఫాల్ట్ వాల్యూ దట్ ఐఎమ్ మెన్షన్ హియర్. ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ ఒక 5 ఇచ్చాను అనుకోండి, సారీ ఇక్కడ నేను దీని బదులు ఇఫ్ ఐ జస్ట్ గివ్ యూ 5, ఇప్పుడు ఏమవుతుందో చూడండి, ఇక్కడ 5 అంటే 5 రిటర్న్ చేస్తుంది అలాగా. సో దాని మీనింగ్ ఏంటంటే, అల్టిమేట్గా కీ ఉంటే దాని వాల్యూ రిటర్న్ చేయి, ఆర్ ఎల్స్ గివ్ మీ దిస్ వాల్యూ అంతే. ఎనీ డౌట్స్? ఓకే, నెక్స్ట్ పాప్. పాప్ అంటే మనం ఇక్కడ ఆల్రెడీ చూసాం కదండి ఇంతకుముందు, పాప్ అంటే మనకి లిస్ట్లో పాప్ అంటే ఏం చేస్తుంది అంటే ఫైనల్ వాల్యూ రిటర్న్ చేస్తుంది లిస్ట్లో. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుందో వీల్ జస్ట్ సీ. సో డిక్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ డిక్లేర్ చేశాను డిక్షనరీ బిఫోర్ పాపింగ్. అక్కడ ఏంటంటే మనకి లాస్ట్ వాల్యూ రిమూవ్ చేసి మనకి ప్రింట్ చేస్తుంది, అంటే లాస్ట్ వాల్యూ రిమూవ్ చేసేస్తుంది ఇక్కడ పాప్ అంటే. ఇక్కడ చూడండి, రిమూవ్ అండ్ రిటర్న్స్ ద లాస్ట్ వాల్యూ పాప్ లిస్ట్లో ఇక్కడ. అందుకే నేను ఇక్కడ ఫస్ట్ డిక్షనరీ డిక్లేర్ చేశాను, 3 వాల్యూస్ ఉన్నాయి డిక్షనరీ బిఫోర్ పాపింగ్ ఇక్కడ. నెక్స్ట్ ఫుడ్ ఈక్వల్ టు, ఇక్కడ ఏం చేశాను, ఫుడ్ అనే దానికి ఇప్పుడు ఇది అసైన్ చేస్తున్నాను పాప్ కమాండ్. పాప్ కమాండ్ ఏం చేస్తుంది, ఇప్పుడు పాప్ అది కూడా ఏం అడుగుతున్నానంటే, అక్కడైతే లాస్ట్ ఎలిమెంట్, ఇక్కడ నేను స్పెసిఫిక్గా ఒక కీ కూడా ఇచ్చాను, ఫుడ్ అనే కీ ఇచ్చాను. సో ఫుడ్కి మనం నేను ఇక్కడ మై డిక్ట్ డాట్ పాప్, ఇక్కడ ఫుడ్ అనే కీ ఇచ్చాను. ఇంకా అప్పుడు సింపుల్గా ఏం చేస్తుందండి, ఇది ఈ కీ యొక్క వాల్యూ రిమూవ్ చేసేసి దీనికి అసైన్ చేస్తుంది. నేను ఇంకా అక్కడ ఇక్కడ అదే ప్రింట్ చేశాను. ఇక్కడ చూడండి, ప్రింట్ ఫుడ్, ఇక్కడ ఆల్రెడీ ఫుడ్ ఇచ్చాను కదా, దాని వాల్యూ ప్రింట్ అవ్వమని చెప్తున్నాను అంతే. సో నెక్స్ట్ మళ్ళీ ఏం చేశాను, డిక్షనరీ ఇక్కడ పాపింగ్ అయిపోయింది కదా, ఆఫ్టర్ పాపింగ్ ఐఎమ్ జస్ట్ అగైన్ ప్రింటింగ్ ద సేమ్ థింగ్. అక్కడ ఏంటంటే లాస్ట్ వాల్యూ ప్రింట్ చేస్తుందండి ఇక్కడ. ఇక్కడ సింపుల్, మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ ఎందుకు ఇలా జరుగుతుంది అంటే,
ఇక్కడ మనకి ఇండెక్సింగ్ పొజిషన్స్ ఉంటాయి కాబట్టి రిమూవ్స్ అండ్ రిటర్న్స్ లాస్ట్ ఐటెం, ఆటోమేటిక్గా లాస్ట్ ఐటెం రిమూవ్ చేసి ఇచ్చేస్తుంది. కానీ డిక్షనరీలో లాస్ట్ ఐటెం ఫస్ట్ ఐటెం అని ఉండదండి, ఎందుకంటే మీకు గుర్తుంటే నేను ఇది ఇట్లా చూపించాను మీరు, సార్ ఇక్కడ మీరు ఇది ఇదే కదా సార్ లాస్ట్ రో, మరి పాపింగ్ ఈ లాస్ట్ రో చేసి రిమూవ్ చేయొచ్చు కదా అని. ఇక్కడ మీకు అండర్స్టాండింగ్ కోసం ఇలా ఉంద ఇట్లా పెట్టానండి, అంటే ఒక ఎక్సెల్ షీట్లో. కానీ ఇలాగే అవ్వచ్చు, ఇప్పుడు ఇదంతా ఒక డిక్షనరీ అనుకోండి, ఇవి ఇలా అది సేవ్ చేసుకోవడం ఎలా చేసుకుందంటే కీస్ వాల్యూస్ సేవ్ చేసుకుంటుందండి, అంతేగాని ఫస్ట్ ఈ కీ సెకండ్ ఈ కీ అలా అని ఏం సేవ్ చేసుకోదు. సో అందుకనే జస్ట్ ఇక్కడ నేను మీకు పొజిషన్స్ చూపిస్తున్నాను, అందుకని పొజిషన్తో సహా మెన్షన్ చేస్తున్నాను. సో సింపుల్, సో ఇక్కడ ఫస్ట్ ఫుడ్ అనే కీని పాప్ చేశాను, ఇక్కడ చూడండి అది ఫుడ్ అనే కీ కంప్లీట్గా ఇట్ హ్యాస్ గాన్, అందుకే ఓన్లీ ద సెకండ్ కీ థర్డ్ కీ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఇదే పాప్లో లెట్ సే ఇఫ్ నేను మళ్ళీ ఫుడ్ అడిగాను అనుకోండి, ఆల్రెడీ ఆ కీ సేమ్ ఆ వాల్యూ లేదు, ఈ ఫుడ్ అనే కీ అనేదే లేదు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, కీ లేకపోతే ఈ వాల్యూ అసైన్ చేయమంటున్నాను, డిఫాల్ట్ వాల్యూ ఫర్ ఫుడ్ ఈ ఈ ఈ కీ లేదు కాబట్టి సేమ్ ఇక్కడ ఇందాక గెట్ కండిషన్లో మేము మీకు చెప్పాను కదా సింటాక్స్, ఈ పాప్ కండిషన్ కూడా అంతే. ఒకవేళ ఫుడ్ ఉంటే దాని వాల్యూ తీసుకొని వచ్చి అసైన్ చేయమంటున్నాను, ఒకవేళ ఫుడ్ కీ లేకపోతే ఈ డిఫాల్ట్ వాల్యూ అసైన్ చేయమంటున్నాను. సో అదే చేస్తుంది. ఇక్కడ చూడండి ఫస్ట్ ఈ ఫుడ్ అగైన్ ప్రింట్ చేస్తుంది, ఏమైపోయింది ఈ డిఫాల్ట్ వాల్యూ ఫర్ ఫుడ్ వచ్చేసింది. దాని తర్వాత ఐఎమ్ జస్ట్ ప్రింటింగ్ ద డిక్ట్ అగైన్, ఎందుకంటే ఫుడ్ అనే వాల్యూ లేదు కాబట్టి ఏం పాప్ అవ్వలేదు. ఇక్కడ ఏదైతే డిక్షనరీ ఉందో ద సేమ్ థింగ్ హ్యాస్ కమ్ అగైన్ హియర్, అంతే ద సేమ్ థింగ్ హ్యాస్ కమ్. ఓకే ఇక్కడ సింపుల్ అండి, ఒకవేళ నేను డిక్షనరీస్లో డిఫాల్ట్ వాల్యూ సెట్ చేస్తున్నాను అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి మై డిక్షనరీ అనేది నేను డిక్లేర్ చేశాను, మై డిక్షనరీ నేను చేసి నెక్స్ట్ ఏ అండ్ డి అనేది ఈ రెండు వాల్యూస్ అసైన్ చేస్తున్నాను. దీని మీనింగ్ ఏంటంటే సేమ్ సెట్ డిఫాల్ట్, ఈ సెట్ డిఫాల్ట్ అనేది ఒక కమాండ్, దాంట్లో ఏం చేస్తున్నానంటే ఏ వాల్యూ యాక్సెస్ చేస్తున్నాను, ఏ వాల్యూ యాక్సెస్ చేస్తూ నేను ఏం చెప్తున్నానంటే ఈ ఏ అనే కీకి వాల్యూ ఉంటే అది రిటర్న్ చేయమంటున్నాను, ఒకవేళ లేకపోతే మై డిఫాల్ట్ వాల్యూ రిటర్న్ చేయమంటున్నాను. నెక్స్ట్ సేమ్ అంతే ఈ డి కూడా, గివ్ మీ ద వాల్యూ ఆఫ్ డి ఇఫ్ 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 ఈ డి ఈజ్ నాట్ ప్రెజెంట్ గివ్ మీ మై డిఫాల్ట్ అంటే ఈ వాల్యూ ఇవ్వండి అని చెప్తున్నాను. సో అదే ఇక్కడ అవుతుంది. ఇప్పుడు నేను చూడండి రెండు ఏ అండ్ డి ప్రింట్ చేస్తున్నాను ఈ ప్రింట్ కండిషన్లో. ఇక్కడ నేను ఏమో ఇక్కడైతే చూడండి ఏ ఉంది కాబట్టి ఆటోమేటిక్గా దాని వాల్యూ 1 వచ్చేసింది. ఇప్పుడు మీరు నెక్స్ట్ టైం ఈ డిక్షనరీ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఎప్పుడైనా కానీ మీరు డి అన్నారనుకోండి ఈ డిఫాల్ట్ వాల్యూ వచ్చేస్తుంది. దట్ ఈస్ వాట్ ఐమ్ సే, అంటే సెట్ డిఫాల్ట్. ఈ సెట్ డిఫాల్ట్ అనేది ఏంటంటే వాల్యూ ఉంటే సరే, ఒకవేళ వాల్యూ లేకపోతే గివ్ మీ ఈ డిఫాల్ట్ వాల్యూ ఇవ్వమని చెప్తున్నాను. ఇప్పుడు మనం గెట్ డిఫాల్ట్ అంటే ఎప్పుడే నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుందండి అంటే నేను డైరెక్ట్గా యాక్సెస్ చేస్తున్నాను, యాక్సెస్ చేస్తూ డిఫాల్ట్ వాల్యూ కూడా అంటే లేకపోతే ఈ వాల్యూ ఇవ్వమని అడుగుతున్నాను. ఒకసారి ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఐ విల్ షో యూ. ఇక్కడ నేను గెట్ పారామీటర్ ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ చూడండి జస్ట్ ప్రింట్ మీ, నేను ప్రింట్ నేను ఇక్కడ అంటే మై డిక్ట్ ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాను, మై డిక్ట్ డాట్ గెట్ ఇక్కడ నేను డాట్ డి వాల్యూ యాక్సెస్ చేస్తున్నాను. ఇప్పుడు మనము ఈ కండిషన్ ప్రకారం ఇక్కడ మీరు చూస్తే డాట్ గెట్ కండిషన్ ప్రకారము ఇక్కడ చూడండి డి అనే వాల్యూ లేకపోతే నన్ అని రిటర్న్ చేయాలి, లేకపోతే డి అనే వాల్యూకి నేను మై డిఫాల్ట్ వాల్యూ ఇచ్చాను కాబట్టి ఇక్కడ వస్తుంది. ఇక్కడంటే నేను గెట్ కమాండ్లో ఈ సింటాక్స్ ఇచ్చాను గెట్లో. ఇక్కడ చూడండి ఇప్పుడు నేను ఈ గెట్కి డి సింటాక్స్ ఇవ్వట్లేదు.
माई डिक्ट की జస్ట్ మినిట్ అండి, చెప్పనా? ఏ బుక్నానా? చీటీ రాసిన ముఖ. ఆ డబ్బాల్లోనే పెట్టినాను చూడు, ఆ డబ్బాల్లో, ఆ రెండు డబ్బాల్లోనే చిన్న డబ్బాల్లో ఉంటుంది. సో వితౌట్ ఇక్కడ చూడండి, నేను ఇక్కడ గెట్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. ఈ వాల్యూ లేదు, ఈ వాల్యూ లేకున్నప్పుడు జనరల్గా నాకు నన్ రావాలి. నన్ రాకుండా ఇక్కడ చూడండి, మై డిఫాల్ట్ వాల్యూ వచ్చేస్తుంది. ఎందుకని, నేను డిక్షనరీ ఇక్కడ అసైన్ చేసేసి ముందే ఒకవేళ కీ, ఈ డిఎన్ఏ కీ లేకపోతే దాని డిఫాల్ట్ వాల్యూ కూడా ఏది రావాలి అనేది కూడా నేను డిక్లేర్ చేసేస్తున్నాను. సో అందుకనే నేను డాట్ గెట్ కమాండ్ అడిగినప్పుడు డైరెక్ట్గా ఈ డి వాల్యూ, డిఫాల్ట్ వాల్యూ వచ్చేస్తుంది. అన్మ్యూట్ చేసానా? ఐ ఆడిబుల్? ఎస్. ఓకే, నెక్స్ట్ అప్డేట్ అండి. సో అప్డేట్ అంటే దిస్ ఈస్ జస్ట్ సిమిలర్ టు, సింపుల్ అండి, దిస్ ఈస్ జస్ట్ సిమిలర్ టు ద సేమ్ వన్ దట్ వీ హావ్ సీన్ ఈక్వేటింగ్ పారామీటర్ లాగే. డిక్ట్ వన్ నేను డిక్లేర్ చేస్తున్నాను ఏబి వాల్యూస్, డిక్ట్ టూలో సి యూస్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ అప్డేట్ అంటే మనకి ఇక్కడ అంతకుముందు ఏంటంటే అపెండ్ అనే వాల్యూ ఉండేదండి, ఇక్కడ అపెండ్ బదులు ఇలా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, డిక్ట్ వన్ డాట్ అప్డేట్ డిక్ట్ టూ అంటే ఈ డిక్ట్ టూని తీసుకెళ్ళి ఇందులో కలిపేస్తున్నాను. అక్కడ మనకి అపెండ్ అనే పారామీటర్ మీకు గుర్తుంటే మనం అపెండ్ యూజ్ చేసి రెండు లిస్టులని మెర్జ్ చేసాం. ఇక్కడ అప్డేట్ అనే దాన్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, డిక్ట్ వన్ డిక్ట్ టూ చేసేసి ఈ డిక్ట్ టూని అప్డేట్ చే, ఇందులో డిక్ట్ వన్లో అప్డేట్ చేయమంటున్నాను. సో అందుకనే ఇక్కడ, ఇక్కడ చూడండి, నేను డిక్ట్ వన్ ప్రింట్ చేయమంటున్నాను. ఇట్ ఈస్ జస్ట్ ప్రింటింగ్ ఏబీసీ అంటే ఈ సి వాల్యూ తీసుకెళ్ళి ఇందులో అప్డేట్ చేసేసింది. అలాగా ఇప్పుడు ఒకవేళ ఈ అప్డేట్ అన్న కమాండ్ అపెండ్ అనేది మీకు గుర్తుంటే మనము ఎక్స్టెండ్ యూజ్ చేసి రెండు లిస్టులను మెర్జ్ చేసాము, అపెండ్ అనే ద్వారా ఒక కీ కూడా యాడ్ చేసాము. అలాగే ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తే మీరు, అంటే నేను ప్రతిసారి వెనక్కి వెళ్ళాలంటే కష్టం, మీరు అప్పుడు చూడండి, కీ యాడ్ చేయొచ్చు అంటే ఒక వాల్యూ యాడ్ చేయొచ్చు లేదంటే ఒక డిక్షనరీని యాడ్ చేయొచ్చు. ఇక్కడ ఒక డిక్షనరీ యాడ్ చేశాను, ఇప్పుడు ఏంటంటే ఒక కీ యాడ్ చేస్తున్నాను. ఇదేంటి ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక కొత్త డి అనే ఎలిమెంట్ని పెట్టి చేయొచ్చు, లేదంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీస్ అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే ఎగ్జిస్టింగ్ కీస్లో అయితే వాల్యూ అప్డేట్ అవుతుంది. మీరు ఏం చేస్తారంటే ఈ అప్డేట్ ఫంక్షన్ యూజ్ చేసి, ఇది ఒక అసైన్మెంట్లో తీసుకోండి, అప్డేట్ ఫంక్షన్ యూజ్ చేసి కొత్త కీస్ అప్డేట్ చేయండి, అవుతున్నాయా లేదా నాకు చూసి చెప్పండి. మీరు అది ట్రై చేయండి, మీరు అండర్స్టాండ్ చేసుకోండి, జనరల్గా అప్డేట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కీస్ అప్డేట్ చేస్తుంటే దాని వాల్యూస్ అప్డేట్ అవుతున్నాయి. సో ఇక్కడ అప్డేట్ చేశాను, మళ్ళీ డిక్ట్ వన్ ప్రింట్ చేస్తున్నాను, అదే ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఇంకా ఇది ఆల్రెడీ మనము ఇప్పుడు, సో డిక్షనరీస్ ఆర్ మ్యూటబుల్ అండి, నేను ఇంక ఇది ఆల్రెడీ మనం ఆల్రెడీ చేసేసాము. ఇక్కడ మీకు సింపుల్గా ఏం చూపిస్తున్నానంటే కీస్ ఉంటాయి కదండి, ఇప్పుడు మనం ఇక్కడ దాకా ఇక్కడ మీకు చూసాము కదా ఈ కీస్. ఈ కీస్ అనేవి వాల్యూసే కాదు, అంటే ఈ వాల్యూసే కాదు, కీస్ కెన్ బి ఒక లిస్ట్ కూడా పెట్టొచ్చు మనం, అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇక్కడ ఒక డిక్షనరీ డిక్లేర్ చేస్తున్నాను, ఇది కీ, దీని వాల్యూ ఏంటంటే ఒక ఒక లిస్ట్ ఇచ్చేసాను నేను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది కీ, దీని వాల్యూ ఒక లిస్టే ఇచ్చేసాను నేను, ఒక లిస్ట్ ఇచ్చాను. సో లిస్టే ఇవ్వచ్చా, టప్ లిస్టే ఇవ్వాలా, టపులు ఇవ్వకూడదా? ఇవ్వచ్చు, మీరు అది ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు నేను కీ ఈ లిస్ట్ బదులు టపులు కూడా ఇవ్వచ్చు, మీరు అది ప్రాక్టీస్ చేయండి. సింపుల్, దీన్ని మీరు ఏం చేయనక్కర్లేదు, ఈ స్క్వేర్ బ్రేసెస్ తీసేసి కర్వ్ బ్రేసెస్ ఇచ్చేయండి, ప్రింట్ చేయండి, వచ్చేస్తుంది అంతే. మీకు ఆ ఇంట్రడక్షన్ టు పైథాన్ ఇది పీడిఎఫ్ మీకు ఈరోజు అప్డేట్ చేస్తారండి. మీరు వాళ్ళని అడిగితే ఈ ఇంట్రడక్షన్ టు పైథాన్ మొత్తం మీకు వాళ్ళు ఇచ్చేస్తారు, ఇది పీడిఎఫ్ మీకు ఇచ్చేస్తారు, మీరు దాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఇన్ ద సిమిలర్ వే ఈ ఈ డిక్షనరీస్ కూడా నేను మీకు ఈరోజు పీడిఎఫ్ ఇస్తాను,
మీరు మళ్ళీ ఇందులో నేను చెప్పిన క్లాస్ మొత్తం మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఇది ఈ ఇంట్రడక్షన్ టు పైథాన్ అనేది అవ్వలేదు కాబట్టి నేను మీకు 2 డేస్ బ్యాక్ వరకు మేము మీకు పీడిఎఫ్ ఇవ్వలేదు. సో ఐ విల్ బి గివింగ్ బోత్ ద పీడిఎఫ్స్, ఫస్ట్ పీడిఎఫ్ ఈ డిక్షనరీస్ పీడిఎఫ్ ఇస్తాను. నేను మీకు చెప్పిన అసైన్మెంట్స్ కొన్ని ప్రాక్టీస్ చేయమన్నాను కదా, అది ఇంకా ఫస్ట్ ఇంట్రడక్షన్ టు పైథాన్ ఇచ్చిన అసైన్ అంటే కొన్ని చిన్న చిన్న అసైన్మెంట్స్ లాగా మీరు ప్రాక్టీస్ చేయండి అన్నాను కదా, ఈ బోత్ ద థింగ్స్ మీకు పీడిఎఫ్స్ వస్తాయి ఈరోజు. ప్లీజ్ ట్రై టు ప్రాక్టీస్ దోస్. ఓకే, ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ ఎవరో అడిగారండి, సార్ వే షుడ్ వి ప్రాక్టీస్ ఆల్ దీస్ లెర్న్ టాపిక్స్? ఆల్రెడీ నేను అంటే ఫస్ట్ వెబ్స్ మీకు ఒక్కసారి మీ ఫస్ట్ వీడియోస్లో ఒక్కసారి మీరు పతాన్ అక్కడ చూడండి, నేను ఫస్ట్ వీడియోస్లో మెన్షన్ చేశానండి. అది ఏంటంటే పైథాన్ ఆన్లైన్ ఎడిటర్ అని మీరు టైప్ చేస్తే వచ్చేస్తాయండి. పైథాన్ ఆన్లైన్ కంపైలర్ అన్న వచ్చేస్తుంది. ఇందులో మీరు ఏ ఓపెన్ చేసినా కానీ మీరు అక్కడ కాపీ చేసి, మీరు ఇప్పుడు నేను ఇచ్చే కోడ్ పీడిఎఫ్స్లు, అది మీరు కాపీ చేసి మీరు ఇక్కడ రన్ చేసేయచ్చండి ఇక్కడ. సో కోడ్ ఇక్కడ పేస్ట్ చేసి రన్ అని కొట్టగానే ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇవి మీది మీ మొబైల్లో ఉండే క్రోమ్స్లో కూడా ఓపెన్ చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు, ఆర్ డైరెక్ట్ ఇంకా లేదంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసి చేస్తారంటున్నారా, అది నేను మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పానండి. ఆ వీడియో యాక్సెస్ చేస్తే మీరు అక్కడైనా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే.